అంకితం చేశారు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అమరావతి దేవతల పేరు, దేవతల రాజధాని అమరావతి. ఆ రోజు అందరిని అడిగిన తర్వాత, అందరూ ఒప్పుకున్న తర్వాత అమరావతి పేరు పెడితే బాగుంటుందని అమరావతి పెట్టాం. ఒక్క విషయం మనం చూస్తే, ఒక రాజధాని ప్రజా రాజధాని కావాలని ఆ రోజు అన్ని దేవాలయాల్లో పూజ చేసి, అన్ని మసీదుల్లో పూజ చేసి, అన్ని చర్చిల్లో పూజ చేసి, పవిత్ర దేవాలయాలన్నింటిలో పూజ చేసి, అక్కడ జలాల్ని మట్టిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. అంతమంది దేవతలు కూడా ఈ దుర్మార్గుడి చేతుల నుంచి ఈ యొక్క అమరావతిని కాపాడలేకపోయారంటే కనీసం ఆ విషయం సురేష్ గారు చెప్పగలిగారు. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అమరావతి అనేది ఏదో ఈ కుండే రైతుల రాజధాని కాదు, రైతులకే కాదు, అక్కడ భూమి ఉంది. ఈరోజు ఆ భూమిలో కానీ రాజధాని కట్టుంటే, ఈరోజు కొన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాంతంలో, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధులు కల్పించే అవకాశం ఉండేది. కనీసం అమరావతిని మనం పూర్తి చేసిన తర్వాత, ఈరోజు హైదరాబాద్లో నాకు బాగా జ్ఞాపకం, ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మాట్లాడుకున్నాం, వారు కూడా నాకు గుర్తు చేశారు. ఆ రోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ భూమి విలువ 100,000 రూపాయలు. హైటెక్ సిటీ కట్టిన తర్వాత 1,00,000 రూపాయలు పెరిగింది, అది 100,00,000 రూపాయలకు పెరిగింది. ఈరోజు ఒక్క అమరావతి కానీ ఈ 12 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు కానీ మనం చేస్తుంటే అది ఒక షేప్కి వచ్చుంటే, మీరిచ్చినటువంటి భూమికి తగిన పరిహారం మీకు వచ్చేది. మీకు రావడం కాకుండా అమరావతి కట్టి కూడా 1-2 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మీరు భూమి ఇచ్చారు. అంటే ఆ 2 లక్షల కోట్ల రూపాయలు నాదో, పవన్ కళ్యాణ్ గారిదో, ఇక్కడే అమరావతి రైతులది కాదు, రాష్ట్ర ప్రజల ఆస్తి. రాష్ట్ర ప్రజల ఆస్తిని విధ్వంసం చేశాడు. అదే అమరావతిలో బిల్డింగ్లు కనుక కడితే, అభివృద్ధి చేస్తే జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఉపాధి వస్తుంది, పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, దానిపైన ఆదాయం పెరుగుతుంది. ఈ 10 ఏళ్లలో 100,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగేది. ఆ ఆదాయం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టేవాళ్ళం. 5 ఏళ్లుగా 3 రాజధానులు, ఇప్పుడు 4వ రాజధాని. ఆ రాజధాని మళ్ళా హైదరాబాద్కు పోవాలని మాట్లాడుతున్నారు. సిగ్గు ఎగ్గు ఉంటే మనుషులైతే, అంటే నువ్వు దేహి అని నేను వచ్చేస్తా నాకు ఇచ్చి అంటే ఇచ్చేస్తాను సిద్ధంగా ఉన్నారంటే ప్రజలు, అంటే ఏం మాట్లాడతాడో ఆ పార్టీ, అంటే ఎదురుదాడి చేస్తే, విధ్వంసం చేస్తే ఎవరైనా భయపడిపోతారనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు. కనీసం ఈ రాష్ట్రంలో ఇప్పుడు మాట్లాడుతున్నారు, మాకు ఒక అమరావతి హైదరాబాద్ మారికి ఒక రాజధాని కావాలి, విశాఖపట్నం మారికి ఒక రాజధాని.